హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణ యాప్టిట్యూడ్ ఈ రోజు వీడియోలో లాస్ ఆఫ్ ఇండిసెస్ అనే టాపిక్ అనేది మనకి రావాలి అంటే కంపల్సరీగా ఫార్ములాస్ అనేది రావాలి ఫ్రెండ్స్ ఈ ఫార్ములాస్ ని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాము అదే విధంగా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ ఫార్ములాస్ వస్తే ఈ టాపిక్ అనేది చేయడం సో ఈ ఫార్ములాస్ అనేది వన్ బై వన్ చూసినట్లయితే మొదటిగా ఏ పవర్ ఎంఇన్ టూ ఏ పవర్ ఎన్ ఫ్రెండ్స్ సో ఇలా మీకు ఇచ్చినప్పుడు బేసిస్ అనేది ఈక్వల్ గా ఉండి వాటి మధ్య ఇంటూ ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ వాటి పవర్స్ ని యాడ్ చేసుకోవాలి సపోజ్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఉంటే ఏం చేస్తారు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ రాస్తారు సో ఇలా టూ పవర్ ఫైవ్ ఇంటూ టూ పవర్ సెవెన్ ఉంది అనుకోండి ఏం చేస్తారు ఫైవ్ ప్లస్ సెవెన్ ఏమవుతుంది ట్వెల్వ్ అవుతుంది సో ఈ విధంగా మనం ఇండికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ ఇంటూ అనేది కాకుండా డివైడెడ్ బై ఉంటే ఏం చేస్తారు సపోజ్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ సో ఇందాక ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ చేశారు ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి మైనస్ చేస్తారు అంతే సింపుల్ ఫ్రెండ్స్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది సపోజ్ ఫైవ్ పవర్ ఎయిట్ బై ఫైవ్ పవర్ సెవెన్ ఉంది అనుకోండి ఏం చేస్తారు ఫైవ్ పవర్ ఎయిట్ మైనస్ సెవెన్ తీసుకుంటారు సో ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏమవుతుంది ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది అదే విధంగా నెక్స్ట్ ఏ పవర్ జీరో సో ఏ పవర్ జీరో అనేది ఏమవుతుందండి ఫ్రెండ్స్ వన్ అవుతుంది సపోజ్ ఫైవ్ పవర్ జీరో ఉన్నా వన్ ఏ టెన్ పవర్ జీరో ఉన్నా వన్ ఏ హండ్రెడ్ పవర్ జీరో ఉన్నా కూడా వన్ ఏ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి ఏ పవర్ జీరో ఈక్వల్స్ టు వన్ చాలా మంది ఏంటి అంటే జీరో అనుకుంటారు కాదు ఫ్రెండ్స్ ఆన్సర్ ఏంటి వన్ అనమాట నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూసినట్లయితే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ సో ఇది వస్తే మనం ఏం చేయాలి అంటే ఏ పవర్ ఎంఎన్ సో ఇలా పవర్స్ లో ఉన్నాయి కదా ఈ వాటిని మనం ఇంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్ సపోజ్ ఎగ్జాంపుల్ గా ఫైవ్ క్యూబ్ హోల్ పవర్ ఫోర్ అనుకోండి ఎలా రాస్తారు అప్పుడు ఫైవ్ పవర్ త్రీ ఇంటూ ఫోర్ ఫైవ్ పవర్ ట్వెల్వ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా మనం ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి అదే విధంగా ఇంకొక ఫార్ములాని చూసినట్లయితే ఏబి హోల్ పవర్ ఎం సో ఏమవుతుందంటే ఈ పవర్ ఎం అనేది ఏకి వస్తుంది బీ కి వస్తుంది సో ఏ పవర్ ఎం ఇంటూ ి పవర్ ఎం అవుతుంది సపోజ్ ఇక్కడ ఇంటూ కాకుండా ప్లస్ కానీ మైనస్ కానీ ఉందనుకోండి ఇలా మీరు తీసుకోవడానికి పాజిబిలిటీ లేదు ఇది రాంగ్ అవుతుంది సపోజ్ ఏ పవర్ బి ఏ పవర్ ఎం మైనస్ బి పవర్ ఎం సో ఇలా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇలా కూడా తీసుకోకూడదు ఓన్లీ ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే ఇలా పవర్ అనేది స్ప్లిట్ అవుతుంది ఇది గుర్తుంచుకోండి ప్లస్ దగ్గర మైనస్ దగ్గర ఇది ఇండికేట్ కాదు అదే విధంగా నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇంకో ఫార్ములా చూసినట్లయితే ఏ పవర్ ఎంఈ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ సో ఇక్కడ బేసిస్ అనేది ఈక్వల్ అయ్యి అదేవిధంగా వాటి మధ్య ఈక్వల్స్ టు అనే సింబల్ ఉంటే ఆటోమేటిక్ గా పవర్స్ అనేది కూడా ఈక్వల్ అవుతుంది ఫ్రెండ్స్ ఎంఈ ఈక్వల్స్ టు ఎన్ అనేది అవుతుంది సో ఏ పవర్ ఎంఈ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ అయితే ఆటోమేటికల్గా ఈక్వల్స్ టు ఎన్ అవుతుంది అది గుర్తుంచుకోండి అదేవిధంగా ఏ పవర్ మైనస్ ఎం ఉంటే సో ఈ మైనస్ అనేది పోవాలంటే ఏం చేయాలి అంటే వన్ బై తీసుకోవాలి సో ఇక్కడ ఉన్న మైనస్ అనేది పోవాలి అంటే వన్ బై తీసుకొని ఆటోమేటికల్గా మైనస్ తీసి ఏ పవర్ ఎమ్గా రాసుకోవచ్చు అనమాట సపోజ్ మీకు ఫైవ్ పవర్ మైనస్ త్రీ ఉందనుకోండి ఎలా రాస్తారు వన్ బై ఫైవ్ గా రాస్తారు సపోజ్ వన్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఉందనుకోండి దాన్ని ఎలా రాస్తారు వన్ ట్వంటీ ఫైవ్ ఎలా రాసుకోవచ్చు ఫైవ్ గా రాసుకోవచ్చు సో వన్ బై ఫైవ్ క్యూబ్ ఏమవుతుంది వన్ బై అనేది పోవాలి అంటే మీకున్న పవర్ లో దానికి మైనస్ ఇండికేట్ చేయాలి ఆటోమేటికల్ గా ఫైవ్ మైనస్ త్రీ అవుతుంది సో మనకి ఇనీషియల్ గా ఉన్న వాల్యూ సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాను ఉపయోగించాలి అదే ఫార్ములాస్ ఫార్ములాస్ను ఉపయోగించి ప్రాబ్లమ్స్ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ గా టూ స్క్వేర్ పవర్ క్యూబ్ ఇంటూ టూ క్యూబ్ పవర్ స్క్వేర్ ని మనం చూసినట్లయితే ఇది ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ గా ఉంది సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏమవుతుంది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏమవుతుంది ఏ పవర్ ఎంఎన్ అవుతుంది అదేవిధంగా టూ స్క్వేర్ పవర్ క్యూబ్ అంటే ఏమవుతుంది టూ ఇంటూ త్రీ ఎంత సిక్స్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది కాబట్టి త్రీ ఇంటూ టూ ఎంత సిక్స్ సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి ఇంకొక ఫార్ములా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ గా తీసుకున్నట్లయితే బేసిస్ అనేది ఈక్వల్ అయింది కాబట్టి ఆటోమేటికల్ గా పవర్స్ అనేది యాడ్ చేసుకోవడమే సో సిక్స్ ప్లస్ సిక్స్ ఏమవుతుంది టూ పవర్ ట్వెల్వ్ అనేది ఆన్సర్ ఫ్రెండ్స్ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్ అనేది వస్తేనే మనం ప్రాబ్లమ్స్ అనేది చేయగలం అనమాట అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మనం చూసినట్లయితే పవర్ ఏ ఈక్వల్స్ టు త్రీ వన్ టూ ఫైవ్ దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ ఫైవ్ పవర్ ఏ త్రీ సో మనం దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కంపల్సరీగా మనకేం తెలియాలి ఇక్కడ ఏ అనేది ఎంత అనేది తెలిస్తే ఆటోమేటిక్గా సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మనం ఈ ప్రాబ్లం చెప్పుకునే ముందు ఇందాక ఒకటి చెప్పుకున్నాం ఏంటి ఫార్ములా ఏ పవర్ ఎం ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ అయితే ఆటోమేటికల్ గా ఎంఈ ఈక్వల్స్ టు ఎన్ అవుతుందని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఏ అనేది సేమ్ అయితేనే మనం చేయగలిగాము అదేవిధంగా ఇక్కడ త్రీ వన్ టూ ఫైవ్ ని ఫైవ్ను ఉపయోగించి రాసే పాజిబిలిటీ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ పాజిబిలిటీ ఉందా అంటే ఉంది ఫ్రెండ్స్ ఫైవ్ పవర్ ఏ ఈక్వల్స్ టు త్రీ వన్ టూ ఫైవ్ ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫైవ్ పవర్ ఫైవ్గా రాసుకోవచ్చు ఇప్పుడు ఏమైందో చూడండి ఏ పవర్ ఎం ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ అప్పుడు ఏమవుతుంది ఏ ఈక్వల్స్ టు ఫైవ్ అవుతుంది అనమాట సో ఎలా రాసాము ఇది ఏ పవర్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ కాబట్టి ఆటోమేటికల్ గా పవర్స్ అనేది ఈక్వల్ చేసుకున్నాము ఇప్పుడు మనం అనుకోవాల్సిందేంటి ఫైవ్ పవర్ ఏ మైనస్ త్రీ అనమాట సో ఫైవ్ పవర్ ఏ మైనస్ త్రీ అంటే ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఫైవ్ వచ్చింది సో ఫైవ్ పవర్ ఫైవ్ మైనస్ త్రీ సో ఫైవ్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ అనమాట సో ఈ విధంగా మనం ఇది చేయాల్సి ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లంని చూసినట్లయితే సో థర్డ్ ప్రాబ్లం ఏంటి అంటే ఇఫ్ ఫోర్ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు వన్ బై సిక్స్టీ ఫోర్ దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అనమాట సో ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్రెడీ ఇందాక మనం లాస్ట్లో చెప్పుకున్నాం ఫ్రెండ్స్ ఫార్ములా అనేది ఏమని చెప్పుకున్నాము ఏ పవర్ మైనస్ ఎం అనేది ఎలా రాసుకోవచ్చు వన్ బై ఏ పవర్ ఎం సో మనకేంటి ఒకవేళ వన్ బై ఏ పవర్ ఎం ఇస్తే ఏ పవర్ మైనస్ ఎంగా కూడా రాసుకోవచ్చు కదా సో వన్ బై అనేది పోవాలి అంటే పవర్లో ఉన్న వాటికి మైనస్ ఇండికేట్ చేయాలి అదే విధంగా ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ సిక్స్టీ ఫోర్ ని ఫోర్ ను ఉపయోగించి ఏమన్నా రాసుకోవచ్చా అంటే రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమవుతుంది ఫోర్ క్యూబ్ అవుతుంది సో సిక్స్టీ ఫోర్ అనేది ఏమవుతుంది ఫోర్ క్యూబ్ అవుతుంది సో దీన్ని సో ఇది ఈ ఫార్మ్ లో ఉంది వన్ బై ఏ పవర్ ఎం ఫార్మ్లలో ఇది ఉంది సో ఏ పవర్ మైనస్ ఎం గా రాయాలంటే ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇది ఫోర్ పవర్ లో ఉండదానికి మైనస్ ఇండికేట్ చేయాలి కాబట్టి మైనస్ త్రీ అవుతుంది సో ఏమైంది ఫోర్ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ పవర్ మైనస్ త్రీ ఏ పవర్ ఎం ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ కాబట్టి ఆటోమేటికల్ గా ఎక్స్ అనేది ఏమవుతుంది మైనస్ త్రీ అవుతుంది అనమాట సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది అంటే వన్ బై ఏ పవర్ ఎమ్ గా ఉంది ఇది సో మనం ఏం రాసాము ఏ పవర్ మైనస్ ఎమ్ గా రాసుకున్నాము మైనస్ ఎమ్గా రాయాలి అంటే ఏం చేయాలి సో ఇక్కడ పవర్ లో ఉన్నదానికి మైనస్ ఇండికేట్ చేస్తే ఆటోమేటికల్ గా వాల్యూ అనేది వచ్చింది ఏ పవర్ ఎం ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్లో ఉంది కాబట్టి ఎం ఈక్వల్స్ టు ఎన్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ త్రీ అయింది ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరికైనా ఇక్కడ డౌట్ ఉన్నట్లయితే సార్ ఇంకా మనకు కొంచెం అర్థం కాలేదు అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను అదే విధంగా నెక్స్ట్ ఇంకొక ని మనం చూసినట్లయితే ఫైవ్ పవర్ వన్ బై ఫోర్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ పవర్ ఏం తీసుకుందాం జీరో పాయింట్ టూ ఫైవ్ తీసుకుందాం సో దీన్ని మనం ఎలా సింప్లిఫై చేయాలి అంటే సపోజ్ చూడండి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఉంది సో వన్ ట్వంటీ ఫైవ్ ని ఫైవ్ ను ఉపయోగించి ఎలా రాసుకోవచ్చు అనేది మనం చూడాలి ఫ్రెండ్స్ సో వన్ ట్వంటీ ఫైవ్ ని ఫైవ్ ను ఉపయోగించి ఎలా రాసుకోవచ్చు ఫైవ్ క్యూబ్గా రాసుకోవచ్చు విధంగా వన్ బై ఫోర్ ఇంటూ దీన్ని ఎలా రాసుకున్నాము ఫైవ్ క్యూబ్ పవర్ జీరో పాయింట్ టూ ఫైవ్గా రాసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ వన్ బై ఫోర్ ని మనం ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ వన్ బై ఫోర్ ని మనం ఎలా రాసుకోవచ్చు చూసినట్లయితే టూ టైమ్స్ ఎయిట్ టూ జీరో ఫైవ్ టైమ్స్ ట్వంటీ సో వన్ బై ఫోర్ ని ఎలా రాసుకోవచ్చు అంటే జీరో పాయింట్ టూ రాసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫైవ్ పవర్ జీరో ఇంటూ ఫైవ్ పవర్ ఏ పవర్ ఎమ్ ఇన్ ఏ పవర్ ఎన్ కదా సో ఏమవుతుంది ఎమ్ ఇంటూ ఎన్ అవుతుంది అదేవిధంగా త్రీ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ సో నెక్స్ట్ ఏమవుతుంది ఫ్రెండ్స్ సో దీన్ని ఇంటూ అయినా చేసుకోవచ్చు జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ త్రీ ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు చూడండి ఏ పవర్ ఎం ఇన్ టూ ఏ పవర్ ఎన్ సో ఏ పవర్ ఎం ఇన్ టూ ఏ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏమవుతుంది ఫ్రెండ్స్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అవుతుంది అంటే ఫైవ్ పవర్ జీరో పాయింట్ టూ ఫైవ్ ప్లస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సో జీరో పాయింట్ టూ ఫైవ్ ప్లస్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే అంత ఈక్వల్స్ టు వన్ సో ఫైవ్ పవర్ వన్ అంటే ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇలాగే చేయాలని లేదు ఇక్కడే మీరు డైరెక్ట్ సింప్లిఫై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత కూడా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ జీరో పాయింట్ టూ ఫైవ్ త్రీ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది సో టోటల్ గా ఫోర్ ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ సో అక్కడైనా కూడా మీరు తీసుకునే ప్రాబిలిటీ అనేది ఉంటుంది అంటే మనకి క్యాలిక్యులేషన్ అనేది ఎన్ని ఎక్కువ ట్రిక్స్ అనేది వస్తే అంత సింపుల్గా మనం ప్రాబ్లమ్స్ అనేది చేయగలుగుతాం ఫ్రెండ్స్ ఇదేంటి అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ ఇండిసెస్ని ని ఉపయోగించి మనం ఎలా చేయగలిగాం అనేది అదేవిధంగా నెక్స్ట్ దాంట్లో రిమైండర్ ప్రాబ్లమ్స్ అనేది కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ సపోజ్ ట్వంటీ ఫైవ్ పవర్ ట్వంటీ ఫైవ్ అనేది డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ అయితే రిమైండర్ ఎంత వస్తుంది అదేవిధంగా పెద్ద పెద్ద పవర్స్ ఇచ్చేసి యూనిట్ డిజిట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సో అవి మన నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్ చిన్న ట్రిక్స్ ఉపయోగించి అవి ఎలా చేయాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాము అదేవిధంగా అంతలో మీరు ఏమన్నా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే రిమైండర్ బేస్ ప్రాసెస్ ఏమన్నా ఉంటే అవి చేయండి అదేవిధంగా యూనిట్ డిజిట్ మోడల్స్ అనేది చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్